స్వచ్ఛంద సేవ. ఈ పేరెంత స్వచ్ఛమో ఆ సంస్థల తీరు అంత అనుమానాస్పదంగా మారిపోయింది. వాటి కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిఘా పెట్టే స్థితికి నేడు వెళ్ళింది. ఒకప్పుడు స్వచ్ఛంద సేవను, స్వచ్ఛంద సేవకులను చాలా గొప్ప గౌరవపూర్వకంగా చూసేవారు. ఎన్జిఓలకు పౌర సమాజంలో ఉండే గుర్తింపు, ప్రభుత్వాల దగ్గర చెల్లుబాటయ్యే వెసులుబాట్ల కారణంగా వాటి ఉద్దేశం పాక్షికంగా పక్కదారి పట్టిందన్న విమర్శలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే విదేశాల నుండి లెక్క పత్రం లేకుండా వస్తున్న నిధుల వల్ల ఎన్జిఓల పవిత్రత మంటగలిసిందన్న అభిప్రాయాలు బలపడ్డాయి. ప్రజా ప్రయోజనార్థం సంస్థలకు ప్రవహిస్తున్న విదేశీ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారిమళ్లించి లాభపడ్డ వ్యక్తుల ఉదంతాలు అనేకం ఉన్నాయి. అంతకన్నా ఆ డబ్బుతో ప్రభుత్వాలను శాసించే వనరుగా వాడుకొని తయారైన రాజకీయ వర్గాల ప్రాబల్యం దాదాపు దశాబ్ద కాలంగా పలు రాష్ట్రాల్లో కేంద్రంలో సంక్షోభాలు సృష్టించే స్థాయికి ఎదిగింది. మరో అడుగు ముందుకేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశంలో ఆర్థిక సామాజిక అస్థిరతలు సృష్టించే కుట్రలు కూడా చేస్తున్నాయన్న ఓ రహస్య నివేదికను ఇంటెలిజెన్స్ విభాగం కొద్ది నెలల క్రితం కేంద్రానికి సమర్పించింది. దీంతో నరేంద్ర మోదీ సర్కారు కొడలా జులిపించింది. వార్షిక నివేదికలు సక్రమంగా లేవన్న, సమర్పించలేదన్న ఆరోపణల మీద దాదాపు 10,000 స్వచ్ఛంద సంస్థలను రద్దు చేసింది. అందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,000కు పైగా ఎన్జిఓలు ఉండడం విశేషం. ఎన్జిఓలకు వస్తున్న విదేశీ నిధులపై యూపీఏ హయాంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆనాటి బీజేపీ సీనియర్ నేతలే పలుమార్లు విదేశీ నిధుల రాకతో నియంత్రణ లేకపోవడంపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఫలితంగా 2010లోనే విదేశీ విరారాల నియంత్రణ చట్టం FCRA 2010ని తీసుకొచ్చారు. 2011 నుండి అమలయ్యేలా నిబంధనలు తయారు చేశారు. అన్నీ పక్కాగానే ఉన్నా చట్టం ఎక్కడా పటిష్టంగా అమలు కాలేదు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విదేశీ నిధుల రాకపై నిఘా పెంచింది. చట్టం ప్రకారం ప్రత్యేకమైన అకౌంట్లు లేని, అకౌంట్లు ఉన్నా నిర్వహణ సరిగా చేయని, కేంద్రానికి సమాచారం ఇవ్వని అనుమానాస్పద ఎన్జిఓల జాబితాను తయారు చేసింది. గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం 18 ఫిబ్రవరి 2015 వరకు దేశంలో నమోదైన స్వచ్ఛంద సంస్థలు 43,050. అటు 2010 నుండి 2014 వరకు 165 దేశాల నుండి 40,000 కోట్లకు పైగా నిధులు దేశంలోని వివిధ ఎన్జిఓల ఖాతాల్లోకి ప్రవహించాయి. FRC నిబంధనల మేరకు 2006-2009 వరకు ఆదాయ వివరాలు వెల్లడించని 4,000కు పైగా సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు రిజిజు ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలు లాభాపేక్ష లేకుండా స్వయం ప్రేరణతో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన క్లస్టర్లలో సేవ చేస్తుంటారు. ఎన్జిఓల సేవలు విద్య, వైద్యం, మౌలిక వసతులు, అవగాహన పెంపొందించడం వంటి వివిధ అంశాల్లో ఉంటుంది. స్వచ్ఛంద సేవ అన్నది నిర్బంధం కాదు. కాబట్టి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చా. అవి చేసే సేవా కార్యక్రమాల దృష్ట్యా పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. విరివిగా విరాళాలు సేకరించే వెసులుబాటు కూడా వారికుంది. మరోవైపు సేవా విభాగంలో భారత్ కన్నా విదేశాల్లోనే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అత్యధిక డోనర్స్ కూడా విదేశాల నుండి ఉండడం గమనించాలి. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో నుంచి విరాళాల దాతలు ఎక్కువగా ఉన్నారు. ఇక శాంతి సౌభ్రాతృత్వాలను ప్రబోధించే క్రిస్టియానిటీ సేవా కార్యక్రమాల్లో మిగతా సంస్థల కన్నా ముందుంది. పేదలు, నిరాశ్రితులు, అనాథల అవసరాలను తీర్చడం కోసం జర్మనీ, అమెరికా, ఇటలీ తదితర దేశాల క్రైస్తవ సంస్థలు కోట్ల కొద్దీ విరాళాలను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాయి. అటు అరబ్ దేశాలు కూడా విరాళాలు భారీగానే ఇస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి విరాళాలపై కన్నేసిన కొందరు ప్రభుత్వ నిఘాలేమిని ఉపయోగించుకుని నకిలీ స్వచ్ఛంద సంస్థలకు ప్రాణం పోశారు. ఏదో ఒక సేవ పేరు సంస్థను రిజిస్టర్ చేసుకుని విరాళాలు నొక్కేందుకు అలవాటుగా చేసుకున్నారు.
అలాంటి సంస్థలు 2-3 ఏళ్ల ట్రాక్ రికార్డును పరిశీలించిన విదేశీ సంస్థలు ఆ తర్వాత కోట్ల కొద్ది డబ్బును సంబంధిత ఎన్జిఓల అకౌంట్లలో జమ చేస్తూ వచ్చాయి. ఇక్కడి విదేశాల్లోని కొందరు బ్రోకర్లు ఇండియాలోని కొన్ని అనామక సంస్థలతో కుమ్మక్కయ్యారు. వీరు కేవలం విరారాలు కొల్లగొట్టేందుకే ఎన్జిఓలను ప్రారంభించడం జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.